నమస్తే వెల్కమ్ టు ట్యాగ్యూ నేను రాజేష్ ఒక అవసరం ఎంతకైనా దిగజారుస్తుంది రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువు కాదు అందరూ అవకాశవాద మిత్రులే ఎవడి పాలయ్యిందిరో అన్న పాట పాడినటువంటి ఏ పూరి సోమన్న అదే పాలలో ఇవాళ కలిసిపోబోతున్నారు కలిసిపోయారు సో ఎవని పాలయిండరో సోమన్న దొరల సోపత అయిపోయనే ఏపూరి సో ఈ పాటలేక భవిష్యత్తులో పాడుకోవాల్సిన దుస్థితి తెలంగాణ ఉంది ఎందుకంటే ఏపూరి సోమన్న కేటీఆర్తో భేటీ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇలాంటి వ్యాఖ్యానాలు ఇలాంటి విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఏపూరి సోమన్నని ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ లాంటి దొర దొర గురించి దొర పెత్తనం పైన మరోవైపు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించి పెద్ద ఎత్తున పోరాడి ఉద్యమకారుడిగా ఉండి తన ఆట ఆట ఆడి పాట పాడి గజ్జ గట్టి పాట పాడి అందరినీ చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి సోమన్న ఏపూరి సోమన్న ఇవాళ అదే బాంఛన్ దొర అంటూ దొరల కాళ్ళను పట్టుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిండు ఎందుకు సోమన్న ఇవాళ కేటీఆర్ తో కలిసిండు అనే చర్చలు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తా ఉన్నాయి మరోవైపు ఆయన వీటన్నిటికీ సమాధానం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది మరోవైపు తెలంగాణ ఫోక్ సింగర్ గా ఉన్నటువంటి ఏపూరి సోమన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పుకోవాలి జానపదాలు గేయాలు వినే వారికి కానీ లేకుంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా ఆయన చాలా సుపరిచితమని చెప్పుకోవాలి వైఎస్ఆర్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ టిపి ఆవిర్భావం తర్వాత సోమన్న పార్టీలో చేరారు ఇంతకాలం ఆమె వెంటే నడిచారు కానీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు సో తన ఆటపాటలతో అన్ని సమావేశాలను విజయవంతం చేయడంలో కూడా చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు ఏ పురుష ఈ క్రమంలోనే సోమన్న ఉత్సాహం చూసినటువంటి షర్మిల పార్టీ తొలి అభ్యర్థిగా ఏపూరు సోమన్ను తుంగతుర్తి సభలో ప్రకటించింది అయితే ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి చేరడబోతున్నారు విలీనం అనే మంత్రాలు జరుపుతున్నట్టు ఒక్కొక్కరుగా పార్టీ నేతలందరూ కూడా షర్మిలతో వీడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఏపూరి సోమన్న కూడా షర్మిలకు అనూహ్యంగా షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే కేటీఆర్ తో ఆయన భేటీ అవ్వడం చర్చలు జరపడం మరోపై కేటీఆర్ సైతం సోమన్న చేరికపై హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే ఇంతకాలం బీఆర్ఎస్ కు అలాగే సీఎం కేసీఆర్ కు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా పాటలు పాడి సోమన్న చివరికి అదే గులాబీ పార్టీలో చేరడానికి సిద్ధం కావడంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎవడి పాలైందో తెలంగాణ ఎవడేళ్లుతున్నారో తెలంగాణ అనే పాట ఎవడి పాలైందో అని కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అనేక మాధ్యమాల్లో సోమన్నపై తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజం ఇవాళ మండుపడుతున్నటువంటి పరిస్థితి కేవలం స్వార్థ రాజకీయాల కోసం పాటను వాడుకున్నావంటూ కూడా సోమన్నపై తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు మరి ఇట్లాంటి పైన సోమన్న ఎట్లా స్పందిస్తారని మాత్రం వెయిట్ చేసేట్లు ఒక్కసారి సోమన్నకు సంబంధించి ఒక ట్రోల్ నేను ఆయన మాటలు ఆయన పాటలు గతంలో ఆయన ఏం మాట్లాడిండు బహిరంగ సభలో ఆయనకు ఆయనే ఏం మాట్లాడిండు అనేది కూడా నేను వినిపి

ఎవని కాళ్ళు పడితే వాని కాళ్ళు ఏ పురుషోమన్న మొక్కడు అట్ట మొక్కేటోన్ని అయితే కేసీఆర్ కాలకాడ పడి ఉండేటోన్ని అట్ల మొక్కేటోన్ని అయితే కేసీఆర్ కాలకాడ పడి ఉండేటోన్ని ఇరవై ఐదు వేల జీతం ఇస్తా బిడ్డ నువ్వు గడీల కొలువు చేయంటే ఎవడి పాలైంద్ర తెలంగాణ ఎవడేలుతున్నాడు అని రాసిన తప్ప నేను అమ్ముడు పోలే నా పాటను మాటను కొనగలిగే శక్తి ఎవడి కూడా లేదు అది నా తల్లిదండ్రులు ఈ ప్రకృతి ఈ సమాజం ఇచ్చినటువంటి భిక్ష

ఎవడు కొనలేడు ఎవడు వినలేడు నేను ఏ దొరకాడా నేను బాంచనని అనే సంస్కృతి కాదు అట్లాంటి సంస్కృతి నాది కాదు కాబట్టే ఎవడేళతున్నాడో తెలంగాణ అంటూ కూడా నేను పాట రాసి పెద్ద ఎత్తున చైతన్యంతం చేసిన అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కాళ్ళక్కడ నేను బాంఛన కాబోను అని స్పష్టంగా బహిరంగ బహిరంగంగా ప్రజలకు చెప్పినటువంటి సోమన్న ఇవాళ సోమన్నకి ఏమైంది ఎందుకు కేటీఆర్ పంచన చేరి ఇవాళ నీ బాంచన దొర అంటున్నాడు సోమన్న అనేది కొంత పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ సమాజం నుంచి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఇటీవల కాలంలోనే సోమన్న వైఎస్ఆర్ టీపీ నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిపాడు మరోవైపు అక్కడ తుంగతుర్తికి సంబంధించినటువంటి టికెట్ కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరుతున్నప్పటికి కూడా ఎక్కడా పెద్దగా టికెట్లకు సంబంధించి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఆ వాళ్ళు హామీ ఇవ్వట్లేదు సో ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో చర్చలు జరిపి విఫలం పొందినటువంటి సోమన్న బీఆర్ఎస్ పంచనం చేరాడు బీఆర్ఎస్ లో చేరబోతున్నాడు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తు ఉన్నాయి సో ఈ క్రమంలో ఏ పోలీసులో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ కేసీఆర్తో కలిసి ఉంటేనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించదు కానీ గత కొంతకాలంగా తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఉద్యమం నుంచి ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కు కేసీఆర్ కుటుంబ పాలనకు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచక విధానాలను మీద తప్పుపట్టి అప్పుడు గతంలో నీ మీద అనేక పెద్ద ఎత్తున నీ మీద అణచివేతకు గురి చేసినటువంటి క్రమంలో కూడా అవాల పార్టీ మారినటువంటి సోమన్నా ఇవాళ పార్టీ మారడం మారడంపైనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తారు ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్నటువంటి చాలామంది ఉద్యమకారులైనా లేకుంటే కళాకారులైనా బీఆర్ఎస్ తో కానీ లేకుంటే కేసీఆర్తో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవాళ దేశపతి శ్రీనివాస్ అయినా లేకుంటే రసమయ్యి బాలకిషన్ లాంటి వాళ్ళ కళాకారులైనా కూడా ఇవాళ కేసీఆర్తో కలిసి ఉన్నారు దాన్ని ఎవరూ ప్రశ్నించట్లేదు ఇవాళ ఏ సోమన్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ సమాజం ఎందుకు ప్రశ్నిస్తోంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా గత కొంతకాలంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణకి బంగారు తెలంగాణ రాలేదు ఏం ఉద్యమం కోసం తెలంగాణ చేసినా అది సిద్ధించలేదు అనేది తమరే ఏపూరి సోమన్నే ఆటపాటలతోటి ప్రజల్లోకి చైతన్యం చేసినటువంటి ఏపూరి సోమన్న ఇవాళ కేసీఆర్ అభివృద్ధి ఆ అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అవ్వాలి కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని నీతులు వల్లిస్తుండంటే మరి తెలంగాణ సమాజాన్ని లేకుంటే తెలంగాణ లోకాన్ని నిజంగా నీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకం అమాయకులుగా మార్చట్లేదా అనే చర్చలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తూ ఉన్నాయి ఇది నేనేదో స్వయంగా చెప్తుంది కాదు సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టుల ఆధారితంగా నేను చెప్తున్నటువంటి మాటలు సో ఈ క్రమంలోనే ఏ పూరి సోమన్న మీద పెద్ద ఎత్తున జస్ట్ ఒకసారి కేటీఆర్ని కలిస్తేనే ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతుందంటే రేపొద్దునే ఖచ్చితంగా బీఆర్ఎస్లో పార్టీ కండువా కప్పుకుంటే ఏపూరి సోమన్న ఖచ్చితంగా అడ్రస్ గల్లంతు కాక తప్పదు సో ఈ క్రమంలోనే కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం రాజకీయాల్లో ఉంటుంది కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకవేళ తప్పుటడుగు పడి కేసీఆర్తో కలిసినప్పటికి కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది లేదంటే యావత్ తెలంగాణ సమాజానికి కూడా ఏ పోలీసులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేత కుంభమణిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు పెద్ద ఎత్తున కండువా కప్పుకున్నాడు అయినప్పటికీ కూడా కండువా కప్పుకున్నటువంటి కొద్ది రోజులకైనా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రావాలని ట్రై చేస్తున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత అణచివేత ఎంత దొరల పార్టీ ఎంత దొరల పాలన నడుస్తుందో ఒకసారి ఏ పూరి సోమన్న పునరాణించుకోవాల్సిందిగా చెప్తున్నాను లేకుంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి క్లారిటీగా తెలుసుకొని ఆయన అడుగులు వేస్తే బాగుంటుంది అనేది ఇవాళ తెలంగాణ సమాజం ఏపూరి సోమన్న చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం ఏపూరి సోమన్నకు మద్దతుగా నిలవాలి అంటే దొరల పాలనకు కొంత అంతం అందించే విధంగా తమరు అడుగులు వేస్తే బాగుంటుంది అనేది ఇవాళ తెలంగాణ సమాజం చెప్తుంది సో ఈ క్రమంలోనే ఏ పూరి సోమన్న చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంత కనిపిస్తోంది For more videos please watch. Hashtag you.